ఈరోజు నేను మీ పార్టీకి రాజీనామా చేస్తాను, మీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నాను అని. ఇకనైనా నాలాంటి వాడికి, కష్టపడే వాడికి మరి ఏ రకమైనటువంటి అన్యాయం చేయొద్దని కార్యకర్తలకే నేను నిదర్శనం కావాలని చెప్పి ఈ రోజున రాజీనామా చేసుకుంటున్నాను. అలాగే రాజీనామా చేసుకుని ఇంకా ఏమి చెయ్యలేక నిరసన తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నమస్కారం. నమస్కారం చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడెక్కడి నుంచి ఏమేమి నష్టపోయానో అన్నీ నీకు తెలుసు. నేను పడ్డ కష్టం ఈ ఇద్దరిని ఒకటి చేశాను. ఎదుగుండి నా భార్య పిల్లలతో సహా రోడ్డెక్కి పార్టీ పరువుని, పార్టీ ప్రతిష్టని కాపాడుకున్నాను. ఎన్ని ఉద్యమాలు చేశాను, ఇదంతా మీరే సాక్ష్యం, మీ సాక్ష్యం ద్వారా. ఇంత కష్టపడిన నేను మీకు నచ్చలేదా? ఇంత కష్టపడిన నేను మీకు గుర్తుకు రాలేదా? ఇక్కడ ఏళ్ళ మోసాలకి మోసపోయి, నియోజకవర్గంలో ఉన్న పెద్దల యొక్క మోసానికి మోసపోయి, నియోజకవర్గంలో ఉన్న మరి బడబడ బాబులకి మోసపోయి, ఇక్కడ ఉన్నటువంటి జమీందారులు సైతం మీరు లెక్క చేయకుండా, వాళ్ళ కనీసం లోనకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా మీ సొంత నిర్ణయాలు తీసుకుని ఇచ్చేశారు. అయ్యా పెద్దలు మిమ్మల్ని గుర్తించినందుకు, మిమ్మల్ని గుర్తించినందుకు కారణంగానే చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు నేను వదిలేస్తున్నాను. అజయబాబు గారు, చంద్రబాబు నాయుడు గారిని కేవలం మిమ్మల్ని కూడా గుర్తించినందుకు, నన్ను గుర్తించలేదు, మిమ్మల్ని గుర్తించలేదు, మిమ్మల్ని గుర్తించినందుకు. మరి దానికి బదులుగానే నేను మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీని వదిలేస్తున్నాను. మీకు విలువ ఇవ్వకపోయి, మాకు విలువ ఇవ్వకపోయి, మరి గబ్బులాగా మనమే ఏలాడుతున్నాం తప్ప ఆయనకైతే వీళ్ళు ఎక్కడికి పోతారులే, ఏం పోతారులే అని ధీమతో ఉన్నారు. కాబట్టి మేము ఉండడం వల్ల మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, మీ పార్టీని ఇంకా మంచిగా చేసుకోండి. మేము లేని విలువ ఏంటో, మేము లేని విలువ ఏంటో తెలియడానికి, తెలియచేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నాం. మేము పడ్డ కష్టాలు ఏంటో ఇయే మీ సాక్షిగా, ఇయే కారణాలు దయచేసి ఆలోచించుకోమని చెప్పి మరి మీకు తెలియజేసుకుంటూ, మరి పత్రికల వాళ్ళు దయచేసి నా యొక్క ఆవేదనని కళ్ళగట్టినట్టు, నా యొక్క ఆవేదనని కళ్ళగట్టినట్టు చంద్రబాబు నాయుడు గారి కళ్ళకి కనబడేలా, చెవుల్లో వినపడేలా చేయమని చెప్పి ఆవేదన పూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.